హాయ్ అండి, హనీ హోమ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు బియ్యం పిండి తోటి కరకరలాడే చక్రాలు ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఈ కప్పుతోటి పిండి, బియ్యం పిండి, ఈ శనగపప్పు. వీటిని మిక్సీలో వేసుకొని దీనిలో ముందే కలుపుకున్నామండి. వాము, నువ్వులు, కొంచెం సరిపడా సాల్ట్ అండి, కొంచెం కారం. ఈ మొత్తం కలిపి ఇలా ముందే కలిపి పెట్టుకున్నాను. పిండి ఇలాగుంటుంది. ఇది కొంచెం ఇందులో వేసుకొని దంచుకొని పిండిలో కలుపుకుంటే మంచి వాసన వస్తుందండి. వామ ఎక్కువ వేసుకున్నా కూడా ఇబ్బంది లేదు. చక్రాలు రెడీ చేద్దామండి. ఇంకా పిండిలో ఆనుకొని చక్రాల గిద్దల్లో వేసుకుందాం. ఈ లోపల ప్లేట్ స్టార్ ఉంటుంది చూడండి ఒకటి, అది అన్నీ ఇలా వేసుకొని కింద ఇలాంటి పేపర్ కవర్ వేసుకుంటే అంటుకోకుండా బాగా వస్తాయండి తీసేటప్పుడు. బాణీ పెట్టుకొని నూనె పోసుకుందామండి. నూనె కాగిన తర్వాత మొత్తం వేసుకుందాం. అన్నీ ఇట్లా చేసి పెట్టుకొని ఒకేసారి వేసుకోవచ్చు. వేసక్క కాల్చుకుందామండి. వైట్ కాలు నాకు తిప్పేద్దాం. వీటికి ఎంత పూస నూనె ఏమి వేసే పని లేదండి. బాగా వస్తాయి, బాగా కరకరలాడతాయి, మెత్తగా ఉంటాయి, నూనె కూడా ఎక్కువ లాగదు. సౌండ్ ఆగిపోయింది, ఇంకా కాలిపోయినట్టు తీసేద్దాం. రెడీ అయినాయండి కరకరలాడే బియ్య పిండి చక్రాలు. చాలా టేస్ట్గా ఉంటాయి, బాగా తురుగుతాయి వాటిని. అన్నీ ఇలాగే పిండి మొత్తం ఒత్తుకొని చేసుకోవటమేనండి.
కిలో పిండికి 200 గ్రాముల శనగపప్పు వేసుకుంటే సరిపోయిద్ది. ఎక్కువ చేసుకునేవాళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి చేసుకొని టేస్ట్ చేయండి. ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.